సంక్షోభం ఉన్నప్పుడు సీనియర్లైనా జూనియర్లైనా ఫస్ట్ కలిసి పనిచేయాలి. సమస్య ఉంటే ఢిల్లీలో మాట్లాడుకోవచ్చు అధినేత సోనియా గాంధీ గారి దగ్గర, లేదా ఇక్కడ వితిన్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు. నిరసన గళాలు మనం కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని మోసం చేసి ఇవాళ ఒక వ్యక్తి బయటికి పోయినప్పుడు, లేదా మన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ పేరుతో ఒక బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి టైంలో మాట్లాడాల్సింది కాదు. ఓకే, మనకేమైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడచ్చు, అది విత్ ఇన్ కమిటీలో. కాబట్టి క్యాడర్ అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఏమో కాంగ్రెస్ పార్టీకి ఆటంకం కాదు, లేదా కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పాదయాత్రలు చేసినప్పుడు కానీ, అట్లాంటప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి. అయినా కూడా అధిగమించిపోయారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ అవసరం ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వచ్చినా, సంక్షేమ పథకాలు వచ్చినా, ప్రజలకు ఏదొచ్చినా కాంగ్రెస్ ద్వారా అయితేనే బాగుంటుంది అనేటువంటి భావన బలంగా ప్రజల్లో ఉంది. అక్కడ ఢిల్లీలో కూర్చొనే మాట్లాడుకున్నారు, మనం ఇక్కడ ఈ టైంలో అందరం కూర్చో. ఆయన రోజు రేవంత్ రెడ్డి గారు రండి రండి అని అనలేరు కదా, ఒక ప్రోగ్రామ్ కమిటీ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మాకేం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసేది లేదు మాట్లాడ, అంటే ఉదాహరణకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ఆఫీస్ నుంచి, చెప్పారు రేపటి నుంచి పోవాలన్నారు, పోతున్నాం. అట్లా అందరం కలిసి పనిచేయాల్సిందే, కానీ ఇది ఎవరింటి పేరంటం కాదు, భోజనం కాదు. మన అందరిది పార్టీ బాగుంటే అందరం మనం నమ్ముకున్న ప్రజలకు మంచి సంక్షేమాన్ని ఇవ్వగలం.